Hi friends, welcome to IAS APPSC TSP Lectures. Last time, you NCRT chapter wise, you have priorities and you have blocks focus and highlights. And you have to read SCRT books. Actually, NCRT has a lot of depth and cover. And SCRT books have a single reading. Even if you miss any elements, you can cover it. So, a gap fill chedang matrame SCRT books meeku help avutayi. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. మీరు చాలా మంది స్కూలింగ్ ఏంటంటే తెలుగు మీడియం చదువుకుంటారు, అంటే 10th క్లాస్ దాకా తెలుగు మీడియం చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ కానీ లేకపోతే బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇంగ్లీష్ మీడియంలో షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరేం చేశారంటే, నేను ఈ పీడిఎఫ్ లోనే మీకు తెలుగు మీడియం కూడా పీడిఎఫ్ అయితే ఇచ్చాను. ఓకే, సో ఈ పర్టికులర్ చాప్టర్ లో ఏవైతే హైలైట్ చేసిన ఎలిమెంట్స్ ఉన్నాయో దాంట్లో కూడా మీకు అవే చాప్టర్స్ అనేది నేను హైలైట్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం నేను కలిపే ఇచ్చాను అన్నమాట. ఇక్కడ ఇందాక మీకు చూపించింది అంటే ఇంగ్లీష్ మీడియం సెకండ్ చాప్టర్. సో అదే ప్యాటర్న్ లో మీకు తెలుగు మీడియం కూడా మీకు ఇక్కడ నేను హైలైట్ చేసి సేమ్ అదే ఫార్మాట్ లో ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు స్కూలింగ్ కనుక తెలుగు మీడియం వేస్తే దీనివల్ల అంటే మీకు కొంచెం బేసిక్ ఫౌండేషన్ అనేది బాగుంటుంది, అలాగే మీ తొందరగా ఫినిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల అంటే ఎస్ఆర్టీ బుక్స్ అనేది ఒక రౌండ్ వేసిన తర్వాత ఒక కొంత ఐడియా అనేది వస్తుంది బేసిక్ లెవెల్. ఆ తర్వాత మీరు ఎన్సీఆర్టీ షిఫ్ట్ అయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, లేకపోతే మీరు ఇన్ కేసు తెలుగు మీడియంలో కనుక ప్రిపేర్ అయితే మీకు ఈ పీడిఎఫ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇంగ్లీష్లో ఉండాలి. సో దీన్ని అంటే కొంచెం ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇవన్నీ కూడా వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తీసిన క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూసుకుంటే మీకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి తీసింది. కాబట్టి కొంచెం మీరు ట్రై చేస్తే ట్రాన్స్లేట్ చేయడానికి మన గూగుల్ ట్రాన్స్లేట్ లాంటివి ఉన్నాయి కదా, సో ఒకసారి ట్రై చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. నేను ఏదైతే ఇక్కడ పాయింట్ ఉందో దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్ మాత్రమే ఇక్కడ ఇస్తాను అన్నమాట. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1492 కొలంబస్ ఉంది కదా, సో ఈ ప్యాటర్న్ మీద ఇంతకుముందు ఏ ఫార్మాట్ లో క్వశ్చన్ వచ్చిందనేది మీకు ఇక్కడ చూపించాను అన్నమాట. సో ఈ విధంగా ఎక్కడైతే నేను ఒక పర్టికులర్ క్వశ్చన్ అనేది నేను అక్కడ లింక్ చేశానంటే, సో దానికి రిలేటెడ్ పాయింట్ అక్కడ ఉన్నట్టు లెక్క అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ క్వటం మీద బేస్ అయిన క్వశ్చన్ ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది వేరే దాంట్లో అడిగింది, స్టార్ సెలెక్షన్ కమిషన్ లో అడిగింది అనమాట. సో దీనికి సంబంధించిన రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మీకు ఇక్కడ ఉంటుంది, కాబట్టి మీకు ఈజీగానే అర్థం అవుతుంది. సో ఈ విధంగా మీరు కనుక తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి కనుక వస్తే డెఫినెట్ గా ఈ ఎస్ఆర్టీ బుక్స్ కూడా చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం ఇంగ్లీష్ మీడియం ఫార్మాట్ లోకి వెళ్దాం, మీకు కొన్ని టెక్నిక్స్ అనేది షేర్ చేస్తాను. అయితే మీరు ఇక్కడ కొంచెం కంపేర్ చేసుకుంటే ఎన్సీఆర్టీ బుక్స్ అంటే సెపరేట్ ఉంటాయి, లైక్ హిస్టరీకి ఒక పర్టికులర్ బుక్, అలాగే జియోగ్రఫీకి ఒక పర్టికులర్ బుక్ ఉంది. దీంట్లో అంటే కొంచెం మిక్స్ అయ్యి ఉన్నాయి అనమాట. ఓకే, కాబట్టి కొంచెం వేరియేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అయితే దీంట్లో కొన్ని కీ పాయింట్స్ ఏవైతే అవన్నీ కూడా మీకు ఇక్కడ అండర్లైన్ చేయడం, హైలైట్ చేయడం అన్ని చేశాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ ఒక పాయింట్ మీకు హైలైట్ చేసాం కదా, సో దీని రిలేటెడ్ క్వశ్చన్, ఇంతకుముందు వేరే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏ ఫార్మాట్ లో ఇచ్చారనేది మీకు ఇక్కడ ఇచ్చారన్నమాట. సో ఒక పాయింట్ చదువుతున్నప్పుడు దాన్ని ఎప్పుడు కూడా ఒక 360 డిగ్రీ అప్రోచ్ లో మీరు ఆలోచిస్తే మీరు అసలు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఈ పర్టికులర్ పాయింట్ నుంచి అనేది మీకు తెలుస్తుంది. సో నేను చెప్పేదంతా కూడా మీ కంప్లీట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉంటుంది. ఓకే, సో వేరే స్టేట్ పిఎస్సి సరకేఎస్ఎస్సి యూపీఎస్సి ఇవన్నీ కూడా రిఫరెన్స్ తీసుకోండి, మన ఏపీఎస్సీ పేపర్స్ రిఫరెన్స్ తీసుకొని మీకు కొంచెం సింప్లిఫై చేశాను ఈ ఎస్ఆర్టీ బుక్స్ కానీ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ చదవడం. సో దీనివల్ల అంటే మీకు టైం వేస్ట్ అవ్వదు అండ్ ఎక్కడ ఫోకస్ చేయాలని కూడా మీకు తెలుస్తుంది. అండ్ వన్స్ ప్రీవియస్ పేపర్స్ మీరు మళ్ళీ చూసిన తర్వాత ఓకే ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఆ చాప్టర్ ఉంది అనేది కూడా మీకు ఐడియా అనేది వస్తుంది. సో దీనివల్ల అంటే మీకు టైం వేస్ట్ అవ్వదు అండ్ ఎక్కువసారి మీరు రివైజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీనివల్ల అంటే మీకు బేసిక్స్ అనేది స్ట్రాంగ్ అవుతారనమాట. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కొలంబస్ అనేది ఇక్కడ 1492 కూడా ఇయర్ ఇచ్చారు. సో దీని మీద బేస్ చేసుకుని క్వశ్చన్ ఏ విధంగా వచ్చింది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది కూడా ఇచ్చారనమాట. సో అఫ్ కోర్స్ ఇది ఒక ఇండైరెక్ట్ ఫార్మాట్ లో మాత్రమే వచ్చింది, అంటే ఒక పాయింట్ ఉందంటే దాని మీద అసలు రిఫరెన్స్ ఏమున్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమన్నాయి కదా అనేది మీకు లింక్ అనేది చూపిస్తున్నాను. సో క్వశ్చన్ అనేది డైరెక్ట్ రావచ్చు లేకపోతే ఇండైరెక్ట్ ఫార్మాట్ లో రావడానికి అవకాశం ఉంది. ఓకే, అలాగే మీరు ఇక్కడ చదువుతున్నప్పుడు ఇంటర్నేషనల్ డేట్ లైన్ అలాగే లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ వీటి మీద కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఇంతకుముందు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది, ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాసెస్ ఓవర్ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అలాగే ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ మీద కూడా చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఏపీఎస్సీకి నేను ఆ తెలుగు మీడియం పీడిఎఫ్ ఉంది కదా అది ఒకసారి రిఫర్ చేయండి, కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయితే నేను యాడ్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది హిస్టరీ చాప్టర్. సో ఇందాక మీకు చెప్పినట్టు ఈ సెకండ్ చాప్టర్ అంతా కూడా మీ జియోగ్రఫీ అండ్ థర్డ్ చాప్టర్ అనేది హిస్టరీలో ఉంది. ఇలాగ మనకేంటి ఎన్సీఆర్టీలో సెపరేట్ బుక్స్ ఉంటాయి, ఎస్సీఆర్టీ అంటే అంతా మిక్స్ అయ్యి ఉందన్నమాట. ఓకే, అయితే మీరు ఇక్కడ కంటెంట్ చదువుతున్నప్పుడే మీకు రిలేటెడ్
ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ డెలివర్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే ఎక్కడెక్కడ ఫోకస్ ఏరియాస్ ఉన్నది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మ్యాక్సిమం మీకు వచ్చే కూడా అన్ని కూడా ఇండైరెక్ట్ గా రావడానికి అవకాశం ఉంది. సో ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఇక్కడ ఒక పాయింట్ ఉన్నా సరే ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ క్వశ్చన్ ఏ ఫార్మాట్ లో రావడానికి అవకాశం ఉన్నది చెప్పి మీకు ఇక్కడ క్లియర్ గా ఇచ్చాను రిఫరెన్స్ తీసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కొన్ని చూపిస్తాను. ఇక్కడ కర్నూలు కేవ్స్ అని ఉంది. సో కర్నూలు కేవ్స్ మీద తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్ కీవర్డ్ ఏంటి ఇక్కడ కేవ్స్ అని తీసుకోవాలన్నమాట. సో కేవ్స్ మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చింది రీసెంట్ ఎగ్జామినేషన్స్ అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూనియర్ ఎక్స్ 2020 ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కేవ్స్ దట్ ఆర్ సిట్యుయేటెడ్ నియర్ విశాఖపట్నం అండ్ ఫేమస్ ఫర్ మిలీనియర్ వర్ల్డ్ స్టాలాలైట్ అండ్ స్టాలాగ్మైట్ ఫార్మేషన్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. సో అదేంటి బొర్రా కేవ్స్. సో ఈసారి ఏంటంటే బేరం కేవ్స్ మీద రావడానికి అవకాశం ఉంది. ఓకే, ఇలాగ మన స్టేట్ లో కేవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని తరపు ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు డిస్కవర్ చేశారు, ఇలాంటివన్నీ కూడా తెలియాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ పెయింటింగ్స్ ఉన్నాయి సార్ ఆల్రెడీ, దీని మీద అయితే ఏపీపీఎస్సీలో కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది మీకు తెలివిని పీడిఎఫ్ లో అదైతే వచ్చాను, ఆ స్క్రీన్ షాట్ అయితే ఇచ్చాను రిఫరెన్స్ అనేది. సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి యానదీస్ అండ్ చెంచూస్ అని ఉంది. ఓకే, ఇదేంటంటే ఒక ట్రైబ్ సంబంధించింది. సో దాని రిలేటెడ్ మన ఏపీలో ఎన్ని ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి లైక్ ఆ లిస్ట్ అంతా మీరు కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రైబ్స్ మీద మీకు గ్రూప్ వన్ ఫిల్మ్స్ లో కూడా మీకు క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే మన జేఎల్ 2020 లో కూడా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఒక పర్టికులర్ పాయింట్ కానీ కీవర్డ్ కానీ ఉంటే దాని రిలేటెడ్ థింగ్స్ ఏంటన్నాయని 360 degree అప్రోచ్ మీరు కవర్ చేస్తే మీకు హాలిస్టిక్ గా చదువుతారు కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక్కొక్క చాప్టర్ అనేది చదువుకోండి. నేను కంప్లీట్ గా అన్ని కూడా మీకు హైలైట్ చేసి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. అండ్ దీంతో పాటు ఒకసారి తెలుగు మీడియం లో కూడా చూడండి, కొన్ని క్వశ్చన్స్ అయితే మిస్ చేసినట్టున్నా అది మీకు ఆ తెలుగు మీడియం దాంట్లో కవర్ అయిపోతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, చాప్టర్ 4 ఉంది కదా మనకి ఈ బుక్స్ లో పార్ట్ బి ఉంది, పార్ట్ ఏ అయితే లేదు. ఓకే, సో పార్ట్ ఏ అనేది మనకి తెలుగు మీడియం ఈ బుక్స్ లో ఉంది. సో ఇది ఒకటి మిస్ అయిందన్నమాట, అది గవర్నమెంట్ అలా అప్లోడ్ చేసిందో ఏంటో మనకు తెలియదు. కానీ చాప్టర్ 4 పార్ట్ బి అయితే ఈ పర్టికులర్ చాప్టర్ అయితే, ఓకే, అండ్ పార్ట్ ఏ అయితే మనకి తెలుగు మీడియంలో కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన థింగ్స్ కూడా నేను అక్కడ హైలైట్ చేసి దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అక్కడ ఇచ్చాను. కాబట్టి ఏంటంటే మీకు ఒకసారి ఒక చిన్న గ్లాన్స్ అయితే ఇండి. సో పార్ట్ 4 ఏ చాప్టర్ కూడా మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను అక్కడ యాడ్ చేశాను. సో దానివల్ల ఏదైనా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నా సరే మీరు అవి ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఏంటంటే కీవర్డ్స్ అనే మెయిన్ అంతా ఉంటుంది. సో అది ఎలా గేమ్ అనేది ఉంటుంది అనేది మీరు తర్వాత ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేసినప్పుడు అలాగే వేరే ఎల్పిఎస్సీ పేపర్ సాల్వ్ చేసిన మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇలాగా నేనైతే హైలైట్ చేశాను ఇది పార్ట్ 4 మొదటి భాగం. ఇది ఏదైతే ఉందో ఈ ఫస్ట్ పార్ట్ అనేది మనకు మిస్సింగ్ అనమాట ఇంగ్లీష్ మీడియంలో, కాబట్టి ఇది కూడా చూసుకోండి. ఎందుకంటే ఇది రీజనల్ జియోగ్రఫీ కింద కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇక్కడ కంటెంట్ అయితే మీకు హైలైట్ చేసిన రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇచ్చాం. కాబట్టి ఈ పీడిఎఫ్ అంతా మీరు డౌన్లోడ్ చేసుకోండి. కింద మనకి డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నుంచి ఈ పీడిఎఫ్ అనేది కంప్లీట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని ద్వారా మీకు ఏంటంటే ఈజీ అయిపోతుంది. సో ఇందాక మీకు చెప్పాను కదా కృష్ణ డెల్టా అది చూసుకుంటే క్వశ్చన్ ఇక్కడ ఉందని చెప్పి, సో ఇలాగా రిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూడండి ఒక పాయింట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీద. సో ఇక్కడ చూసుకుంటే 1997-2009 కృష్ణ అనేది భయంకరమైన వరదలు అని చెప్పి ఒక పాయింట్ అయితే హైలైట్ చేశాను. అయితే ఏబీపీఎస్సీ ఏ ఫార్మాట్ లో క్వశ్చన్ అడిగిందంటే అప్రాక్సిమేట్లీ హౌ మెనీ పీపుల్ డైడ్ ఇన్ సైక్లోన్ దట్ ఎఫెక్టెడ్ కృష్ణ అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 1977 అన్నది. ఓకే, సో ఇలాగా మనకి ఇండైరెక్ట్ గా మనకి క్వశ్చన్స్ అయితే రావడానికి అవకాశం ఉంది. అయితే ఎస్సీఆర్టీ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతున్నప్పుడు కానీ ఈ రిఫరెన్స్ అనేది తెలియాలి, లింకింగ్ అనేది తెలిస్తే మీకు ఈజీ అవుతుంది. సో ఈ లింకింగ్ ఎలా తెలుస్తుంది అంటే ఓన్లీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు కంప్లీట్ ఐడియా ఉంటే తప్ప మీరు చేయలేరు. సో ఆ పని అయితే నేను చేస్తాను కాబట్టి మీకు ఈజీ అవుతుంది ప్రిపరేషన్ అనేది. సో ఒక పాయింట్ చదువుతున్నప్పుడు దాని రిలేటెడ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంది, డైరెక్ట్ గా వస్తుందా ఇండైరెక్ట్ గా వస్తుందా అనేది మీకు తెలుసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్ గా మనకి ఫస్ట్ 4 చాప్టర్స్ ఇది అన్ని మీకు హైలైట్ చేశాను. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని రివైజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.